హైవ్యూర్స్, మొన్న మనం డిస్కస్ చేసాం గుర్తుందా, ఉత్తరప్రదేశ్లో లక్నోలో ఉంటున్నటువంటి సాధన అని చెప్పేసి 40 సంవత్సరాల మహిళ, తనకి ఒక కొడుకు ఒక కూతురు, కొడుకు వచ్చేసి 17 సంవత్సరాలు, వాడు పబ్జికి బానిస అయిపోతే వద్దురా వద్దురా వద్దురని ఆమె చెప్తుందని చెప్పేసి వాళ్ళ నాన్న ఆర్మీలో పనిచేస్తూ ఉన్నాడు, ఆయన వచ్చేసి పశ్చిమ బెంగాల్లో విధుల్లో ఉన్నాడు, బట్ లైసెన్స్ రివాల్వర్ ఇంట్లో పెట్టేళ్ళున్నాడు. సో ఆ రివాల్వర్ తీసుకొచ్చేసి ఈమెను కాల్ చేయడం ఆమె చచ్చిపోయింది. ఆ తర్వాత ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకొని ఎగ్ పఫ్లని తర్వాత కూల్ డ్రింక్స్ అని వాటితో పార్టీ చేసుకున్నాడని చెప్పేసి అనుకున్నామా? ఇప్పుడు పోలీసుల విచారణలో ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో గగురు పొడిచే నిజాలు. వామ్మో నిజంగా నాకైతే ఇంకా ఆన్లైన్ గేమ్ ఆడేవాడిని చూస్తేనే భయం వేసి దాని వేళ నాకు నా మైండ్ సెట్ అయితే టైపోయింది. ఇంకా ఆన్లైన్ గేమ్ ఎవడని ఆడుతుంటే నాకు కనిపిస్తే ఓమ్మ వీడు కాబోయే సైకో అన్న ఫీలింగ్ నాకు నిజంగా వస్తుంది. ఈవెన్ నేను మెట్రో స్టేషన్ మెట్రో ట్రైన్లో వస్తున్నప్పుడు హైదరాబాద్లో చెక్ చేస్తుంటా చుట్టుపక్కల ఏం జరుగుతుందని అనవసరం. ఆ మొబైల్లో అసలు గేములు ఓమ్మ ఏదేదో ఆడుతూ ఉంటారు. ఏది మామూలు ఏజ్ పెద్ద పెద్దోళ్ళు కూడా సరే వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి, ఆ సమయంలో ఖాళీగా ఉన్నారు ఆడుకుంటున్నారు, ఓకే లెట్ ఇట్ బి. బట్ పిల్లలు చదువు సంధ్య మానేసి సరదాగా బయటికి వెళ్ళి ఆడుకోవటం మానేసి ఈ ఆన్లైన్ గేమ్ బానిస అవ్వటం వల్ల ఎంత దారుణంగా తయారంటే, ఇక్కడ వీడు వీళ్ళ అమ్మని ఫస్ట్ కాల్చాడు, వాళ్ళ అమ్మ చనిపోవాలి రక్తం మళ్ళబడి ఉంది, ఆమెని అక్కడి నుంచి వేరే రూమ్లోకి మార్చేసి ఆ రూమ్కి తాళం వేసేసి ఫ్రెండ్స్ ఫోన్లు చేసి వాళ్ళని పిలిపించి ఆ సౌండ్కి వాళ్ళ చెల్లెలు లేచింది కదా ముందే, మళ్ళీ వాళ్ళ చెల్లెని భయపెట్టి వేరే రూమ్లో తాళం వాళ్ళ చెల్లెని పెట్టేసి ఆల్రెడీ వీళ్ళ అమ్మని కాల్చింది ఒక చోట, కాల్చిన తర్వాత ఆమె చనిపోలేదు, ఆమెను లాక్ వెళ్ళేసి ఒక రూమ్లో పెట్టాడు. ఈ సౌండ్కి వాళ్ళ చెల్లి వస్తే వాళ్ళ చెల్లిని భయపెట్టి ఇంకో రూమ్లో బంధించాడు 10 సంవత్సరాల చెల్లి. ఓకే, ఇక వాళ్ళ అమ్మ ఇంకా చనిపోలేదు, ఈలోపు వాడు అంబులెన్స్ ఫోన్ చేసినా బతికేది, చుట్టుపక్కల గారని చెప్పినా బతికేది, పోనీ వాడు బయటకు వెళ్ళిపోయి వాళ్ళ చెల్లి ఏడుస్తూ ఉన్నా వేరే వాళ్ళు వచ్చినా ఆమెను ఆసుపత్రికి వెళ్తే బతికేసేవాళ్ళు. ఎంత దారుణం అంటే, వీడు వాళ్ళ అమ్మని వేరే రూమ్లో బంధించాడు కదా, ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళతో పార్టీ చేసుకున్నాడు కదా, వాళ్ళు వెళ్ళిన తర్వాత కావచ్చు మధ్య మధ్యలో కావచ్చు వాళ్ళ అమ్మ ఊరెళ్ళిందని చెప్పాడు, కానీ వెళ్ళి ఊరకొరకు ఆ రూమ్ ఓపెన్ చేయడం వాళ్ళ అమ్మ చుట్టం, రూమ్ ఓపెన్ చేయడం వాళ్ళ అమ్మ చుట్టం, ఎందుకు చచ్చిందా బతికిందా చచ్చిందా బతికిందని. ఎంత దారుణం అంటే, తెల్లవారిందా కూడా ఆమె బతికే ఉందట. ఎంత నరకం అనిపించిందండి వీడిని కన్నందుకు. నవమాసాలు మోసి ఆమె మరో జన్మ ఎత్తి వాడికి జన్మనిస్తే వాడు ఈ ఆన్లైన్ పబ్జీ గేమ్ పిచ్చిలో పడిపోయి సైకోలాగా తయారైపోయి తల్లిని రాక్షసుడి కన్నా దారుణంగా సైకో కన్నా దారుణంగా కాల్చి ఆ తర్వాత ఆమె రక్తం ముడిలో పడి ఉండి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే తెల్లవారిన దాకా ఆమెను అలాగే ఉంచి చచ్చిందని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత రూమ్ స్ప్రే కొట్టి మేనేజ్ చేస్తూ ఉండి 2-3 రోజులు అయిన తర్వాత స్మెల్ తట్టుకోలేక మళ్ళీ వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తే వాళ్ళ నాన్న వచ్చేటప్పటికేమో వాళ్ళ నాన్నకేం చెప్పాడు మరలా ఎలక్ట్రీషియన్ వచ్చి చంపాడని చెప్పేసి, అప్పుడు ఆయన ఫోన్ చేసి పోలీసులు చెప్తే వాళ్ళు వచ్చి చెక్ చేసి చూస్తే అప్పుడు వాళ్ళ చెల్లి అసలు విషయం చెప్పింది, లేదు మా అన్నగాడే చంపాడని చెప్పేసి. సో నేను ఇవ్వదలసిన కన్క్లూజన్ అదే, చేతితో దండం పెట్టి మరీ చెబుతున్నా, ఈ వీడియో చూసే వాళ్ళకి చెప్తున్నాను, చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళు అందరికీ చెప్తున్నా, దయచేసి ఆన్లైన్ గేముల జోలికి వెళ్ళకండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.